కోనరావుపేట మండలం మావిడిపల్లి నుంచి చందుర్తి మండలం ఎన్గల్ వరకు నూతన రహదారి నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు నిజురు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు ఫ్లెక్సీలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గారి అధ్వర్యంలో ఈవెన్ కేటీఆర్ కావచ్చు, ఇవాళ వినోద్ కుమారు మా ఏరియా ఎమ్మెల్యే రమేష్ బాబు గారి వారి అధ్వర్యంలో మా మామిడిపల్లి గ్రామానికి ఎన్నికల నుంచి చందుర్తి మండలానికి వెళ్ళే దారికి 3 కోట్లు మంజూరు చేయించారు. వారి అందరికీ మా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి మా రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పాలుండ్రి. ఈనాడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు 13 కోట్లు మంజూరు చేశారు. మిగతాది మేడిపల్లికి ఇచ్చారు. మా మామిడిపల్లి కొండ్రపేట మండలం ఉన్నవాడే మామిడిపల్లి గ్రామంలో 3 కోట్లు మంజూరు చేయించారు. వారందరికీ పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఇలవేళ కూడా ఈ మా ఊరును వారి దత్తత తీసుకున్న దానికి అన్ని రకాల ఎమ్మెల్యేగా రమేష్ బాబు గారు సహాయం చేస్తున్నారు. వారికి కూడా పదే పదే ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇక ముందు కూడా మాకు అన్ని సహకారాలు అందిస్తారని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ తెలుపుతున్నాను. ఈరోజు మేము కేసీఆర్ గారికి చిత్రపటానికి బాలాభిషేకం మా గ్రామం తరపున మరియు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున బాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మా చిరకాల వాచ్ అయిన మామిడిపల్లి టు ఎన్నికల రోడ్డు గత 20-30 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు అనుభవిస్తున్నాము. దాన్ని మా రమేష్ బాబు గారు అది ఆలోచించి పలు రకాలుగా విజ్ఞప్తులు చేసి ఇప్పుడు శాంక్షన్ జరిగింది. 3 కోట్ల రూపాయలు శాంక్షన్ జరిగింది కాబట్టి మేము మా ప్రజలంతా ఎంతో సంతోషంగా వెలుపుస్తున్నారు. దానికి మేము కేసీఆర్ గారికి మరియు మా ఎమ్మెల్యే ప్రియతమ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.